Welcome back to News. నా పేరు ఉమా. జగన్ పుట్టినరోజు సందర్భంగా ఎమ్మెల్యే గణేష్ క్యాంప్ ఆఫీస్ వద్ద బాలల రక్తదాన శిబిరంకి ఏర్పాటు. శనివారం ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ వద్ద నియోజకవర్గం ముఖ్యమండలి నాయకులు బీసీ కార్పొరేషన్ బోర్డు నెంబర్స్ తో సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గణేష్ మాట్లాడుతూ ప్రతి సంవత్సరం లాగే ఈ సంవత్సరం కూడా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పుట్టినరోజు సందర్భంగా రక్తదాన శిబిరం ఏర్పాటు చేస్తున్నట్లు ప్రతి సంవత్సరం లాగే ముందుగానే రక్తదానం ఇస్తున్నట్లు తెలిపారు. నియోజకవర్గంలోని యువకులందరూ రక్తదానం చేయవలసిందిగా మనవి చేశారు. అదే విధంగా వికలాంగులకు ఇష్టంగా ట్రై సైకిల్ అందజేస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో నాతగారం గొల్గొండ మహాకాళపాలెం నర్సీపట్నం మండల ముఖ్య నాయకులు మున్సిపాలిటీ నాయకులు పాల్గొన్నారు. మరి 10 సంవత్సరాల పాటు మరి ఎంతో మంది ఉత్సాహంగా యువకులందరూ కూడా ఈ రక్తాన్ని ఇవ్వడం జరుగుతుంది. అయితే ఈ 10 సంవత్సరాల నుంచి కూడా ముందుగా నేనే రక్తదానం చేస్తూ మిగతా యువకులందరూ కూడా చేయడం జరుగుతుంది. అందులో భాగంగానే రేపు 28వ తారీఖున ముఖ్యమంత్రి గారి పుట్టినరోజున మళ్ళీ రక్తదాన శిబిరం ఏర్పాటు చేయాలని చెప్పి నిర్ణయం తీసుకుంటూ, అలాగే ముఖ్యంగా అదే రోజు ఎవరైతే వికలాంగులు ఉన్నారో వాళ్ళకి ట్రై సైకిళ్ళు కూడా ఇవ్వాలని, అదొకటి. అలాగే హాస్పిటల్స్ ఉన్నాయి మనకి, పిహెచ్సిలు 7 పిహెచ్సిలు ఉన్నాయి, ఒక ఏరియా హాస్పిటల్ ఉంది, వాళ్ళకి కూడా వీల్ చైర్లు కూడా ఇవ్వాలని చెప్పి మనం నిర్ణయం తీసుకుంటున్నాం. దాంట్లో భాగంగానే ఎంపీ గారిని కూడా, గౌరవ ఎంపీ గారిని కూడా ఇన్వైట్ చేసాం. మరి మేడం గారు కూడా 10 గంటల ఇక్కడ షార్ప్ వస్తారు. అంటే ఆ రోజు చాలా ప్రోగ్రామ్స్ ఉన్నాయి మేడం గారికి, కాబట్టి 10 గంటలకు ఎట్టి పరిస్థితుల్లో కూడా మనం బ్లడ్ క్యాంప్ స్టార్ట్ చేయాలి. 10 గంటలకు నేను స్టార్ట్ చేస్తాను, మిగతా వాళ్ళందరూ కూడా చేయాలని చెప్పి మరి పెద్దల పార్టీ నాయకులందరినీ కూడా కోరుతున్నాను. ముఖ్యంగా ఎవరైతే గ్రామాల్లో ఉత్సాహంగా మనం బ్లడ్ క్యాంప్ ఇవ్వాలని బ్లడ్ ఇవ్వాలని చెప్పి అనుకుంటున్నారో వాళ్ళందరూ కూడా మరి అందరూ కూడా సమాయత్తం చేసి మరి మండలానికి ఎంతమంది అని చెప్పి ఇప్పుడే అనుకుని మరి అందరినీ కూడా 10 గంటలకల్లా ఇక్కడికి వచ్చి ఏర్పాటు చేయాలని చెప్పి అనుకుంటూ, అలాగే మీ గ్రామాల్లో ఎవరైతే వికలాంగులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి మన వీల్ చైర్లు కూడా ఇస్తాం కనుక, ట్రై సైకిల్స్ ఇస్తాం కనుక, ఎవరైనా ఉంటే ఆ పేర్లు కూడా నాకు ముందుగా ఇచ్చినట్లయితే, ఒకవేళ చాలకపోతే మళ్ళీ తెప్పించాలి కనుక మనం ముందుగానే మండలం అంతా కలెక్ట్ చేసి పెట్టండి. అలాగే పిహెచ్సిలకు సంబంధించి, అలాగే పిహెచ్సి డాక్టర్స్ వస్తారు, వాళ్ళకి మనం ఆ కార్యక్రమం చేస్తాం కనుక, దయచేసి ఈ కార్యక్రమాన్ని మరి మీరందరూ కూడా విజయవంతం చేయాల్సిందిగా ప్రతి ఒక్కరిని కోరుకుంటూ, మరి మండల వైజ్ నుంచి మనం ఏం చేయాలి ఏంటి అనేది, మరి విలేజ్ వైజా మండల వైజ్ నుంచి ఎంతమంది రావాలనేది కొంతమంది పెద్దలు చెప్పినట్లయితే దాని ప్రకారం మనం నడుచుకోవాలి. ఎందుకంటే ఈ 10 సంవత్సరాలు కూడా మనం బ్లడ్ ఇస్తున్నాం, చాలామంది ఎవరైతే బ్లడ్ ఇస్తున్నారో బ్లడ్ ఇచ్చిన వాళ్ళు పట్టుకెళ్ళట్లేదు పోపన్స్, బ్లడ్ ఎవరైన వాళ్ళు చాలా మంది వస్తున్నారు, మాకు కావాలి మా ఊళ్ళో ఎవరికి ఏదైందని. నిజంగా ఆ ఊరు నుంచి పార్టిసిపేషన్ ఉంటే బాగుంది, పార్టిసిపేషన్ లేని వాళ్ళు మన దగ్గర నుంచి ఎక్కువ బ్లడ్ పట్టుకెళ్తున్నారు కనుక, దయచేసి ఆ లీడర్స్ అందరినీ కూడా రిక్వెస్ట్ చేస్తున్నాను, మీ గ్రామంలో ఏదో రోజు అవసరం ఉంటుంది, లేకపోతే మీకు మీ గ్రామంకి అవసరం, లేకపోతే పక్క గ్రామానికి నా బ్లడ్ అవసరం ఉంటుంది కనుక, దయచేసి మీరు అందరూ కూడా నాయకులుగా మీరు వెనకాలన్న యూత్ని ఎంకరేజ్ చేసి వాళ్ళకి ఇవ్వాలని చెప్పి, రక్తదానం చేసే విధంగా చేయాలని చెప్పి పార్టీ పెద్దలందరిని కూడా కోరుతున్నాను. మండలవైజ్ ఒకసారి మనం ఏం చేద్దాం ఏంటనేది, ఎంతమంది టార్గెట్ పెట్టుకొని ఏం చేయాలనేది మండలవైజ్ కొంతమంది పెద్దలు మాట్లాడుతుందని కోరుకుంటూ, రేపు 28వ తారీఖున ఈ కార్యక్రమం విజయవంతం చేయాలని చెప్పి మనస్ఫూర్తిగా ప్రజలందరినీ కూడా పెద్దలందరినీ కూడా కోరుకుంటూ నమస్కారం తెలుపుకుంటాను. నిరంతర వార్తా సమాచారం కోసం మా వీ న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్ కొరకు బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి.